చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం రత్నంపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షులు రాగాల అంజయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ సాయుధ పోరాటరాలు అని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహిళ అని కొనియాడారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు రాగాల బాలయ్య, యూత్ అధ్యక్షులు రాగాల శ్రీనివాస్, లచ్చయ్య, దేవయ్య, నారాయణ, పోచయ్య, హనుమయ్య, అశోక్, మల్లయ్య, వెంకటేష్, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి 126వ జయంతి జరుపుకునడము రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మా ఐలమ్మ విగ్రహం దగ్గర జయంతి జరుపుకోవడం మా కుల పెద్దలందరూతో జరుపుకోవడం మా గౌరవంగా జరుపుతున్నాము. ఇది ఈ చిట్టాల ఐలమ్మ వర్ధంతి జయంతులు కూడా అధికారంగా నిరూపించినట్టు ఇదే మొదటిసారిగా అయినా కానీ ఇక్కడ ప్రతినిధులు అన్నది ఇక్కడ ఉన్న అటువంటి పెద్దలు కానీ ఇక్కడ ఉన్న అటువంటి స్థానిక ప్రతినిధులు కూడా ఎవరు రాకపోవడం మాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ కేసీఆర్ గారు అందరికీ 4 రోజుల నుండి ఇక్కడ టీవీలలో కానీ ప్రత్యేకంగా ఐలమ్మ విగ్రహం అధికారంగా జరపాలని చెప్తున్నారు. కాబట్టి కానీ ఇక్కడ ఈ బోయినపల్లి మండలంలో ఏ అధికారంగా ఎవరు కూడా అధికారం పార్టీ వాళ్ళు కానీ